రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఆలయాలలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు శ్రీశైలం ఆలయం భద్రతపై ఆత్మకూరు డిఎస్పీ సెక్యూరిటీ సిబ్బందిపై శిక్షణ తరగతులు నిర్వహించారు భక్తుల భద్రత ఆలయ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని ఆయన అన్నారు ఆలయంలో దర్శనం క్యూ లైన్లో రద్దీని క్రమబద్దీకరించి పార్కింగ్ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించారు ఆలయ పరిధిలోకి నిషేధిత వస్తువులను రాకుండా అరికట్టాలని ఆదేశించారు నమస్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేవాలయాలలో భద్రతా చర్యల పైన ఒక అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పి గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మా యొక్క సిబ్బందికి సెక్యూరిటీ గార్డ్స్కు గార్డ్స్ తర్వాత వాళ్ళ సూపర్వైజర్స్కు అందరికీ వివిధ అంశాల మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది మరి చట్టపరమైనటువంటి విషయాలను చట్ట వ్యతిరేక చట్టాన్ని అతిక్రమిస్తే జరిగే పరిణామాలను కూడా తెలియజేయడం జరిగింది అత్యంత పటిష్టమైనటువంటి నిఘాలో సూపర్విజన్లో ఆలయ భద్రతను పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని ద్వారా చాలా సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాము ఓం నమశివా ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి భద్రతా సిబ్బంది సూపర్వైజర్స్ అదేవిధంగా సెక్యూరిటీ అధికారులందరికీ కూడా ఈ భద్రతా అంశాల పట్ల ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళకి వివరించడం జరిగింది క్షేత్ర పవిత్రతను కాపాడడానికి వారు తీసుకోవలసినటువంటి చర్యలు వారందరికీ కూడా ఈ యొక్క వన్ డే ఒక రిఫ్రెషల్ ట్రైనింగ్ లాగా ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ భద్రతా ఏర్పాట్ల పట్ల భద్రత పట్ల సో టెంపుల్ సిబ్బందితో పాటు ఈ లోకల్ పోలీస్ వారి సమన్వయంతో క్షేత్ర పరిరక్షణకి పాటుపడతామని చెప్పేసి తెలియజేయడమే